వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి బీఎస్సీ పారామెడికల్ కోర్సుకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అండ్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ వెబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు నేనైతే మాత్రం ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే చూపిస్తానండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బీఎస్సీ పారామెడికల్ కోర్స్ 2022 మెరిట్ లిస్ట్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వెబ్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు క్లియర్గా చూసుకోవచ్చు మెరిట్ లిస్ట్ ఫర్ బీఎస్సీ డిగ్రీ కోర్సెస్ ఇన్ పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి. డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు 22/10/2022 అంటే ఈరోజు మనకి రిలీజ్ చేశారు. ఇక్కడ మీ యొక్క ర్యాంక్ చూడండి అండ్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి, అప్లికేషన్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ యూనివర్సిటీ ఏరియా అండ్ సోషల్ స్టేటస్ అండ్ పిఎస్ స్టేటస్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్స్. అవుట్ ఆఫ్ 90 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఇచ్చారు అండ్ జువాలజీలో వచ్చిన బాటనీ కెమిస్ట్రీ ఫిజిక్స్లో వచ్చినాయి అనేది మెన్షన్ చేశారు అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నాండి. ఈ విధంగా వచ్చినట్టయితే అసలు ఓవరాల్గా ఎంతమంది ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఉన్నారంటే 653 మెంబర్స్ అయితే ఈ యొక్క మెరిట్ లిస్ట్లో అయితే ఉన్నారండి. కానీ ఇందులో మనకి ఫస్ట్ ఫేజ్కి మాత్రం వాళ్ళు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్గా ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. చూడండి 1 to 250 ర్యాంక్ వరకు మాత్రమే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి పిలవడం అయితే జరుగుతుంది. రిపోర్టింగ్ టైం 9 AM కింద వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. 31/10/2022 మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తామని కూడా కింద మనకు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ అడ్రస్ వెన్యూ ఇచ్చారు చూడండి, అట్ లెర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడి బ్లాక్ నిమ్స్ అని చెప్పి. సో మీరు అక్కడికైతే కౌన్సిలింగ్కి వెళ్ళాలి అండ్ నెక్స్ట్ మీ యొక్క కౌన్సిలింగ్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళాలి అండ్ 25,000 రూపీస్ మీరు ఫీజు అనేది ఇమీడియట్గా పే చేయాలి అండ్ నెక్స్ట్ మీరు 10 AM లోపు వెళ్ళి అక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేయాలి అండ్ మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వాళ్ళు రిమైనింగ్ ఏవైతే సర్టిఫికేట్స్ అడిగారో ఆ యొక్క సర్టిఫికేట్స్ అండ్ మీకు 25,000 రూపీస్ ఫీజు అండ్ ఇవన్నీ తీసుకుని 10 AM లోపు వెళ్ళి అక్కడ సైన్ చేస్తే మీకైతే సీట్ అయితే అలాట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కింద ఇచ్చా చూడండి, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కనుక ఏమైనా సీట్స్ ఫిల్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తామని నిమ్స్ వెబ్సైట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండమని నిమ్స్ వెబ్సైట్లో వాళ్ళైతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తామని చెప్పి లాస్ట్ పాయింట్లో అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు మన ఎలిజిబుల్ లిస్ట్ అయితే చెక్ చేద్దామండి. దీనికోసం అయితే మళ్ళీ మనం బ్యాక్ అయితే వచ్చి నిమ్స్ ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి రావాలండి. ఇక్కడ ఆల్రెడీ నాకు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను కాబట్టి అక్కడైతే ఉంది. సో nims.edu.in అని చెప్పి టైప్ చేసినా కూడా గూగుల్ క్రోమ్లో వస్తుంది అండ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనైతే ఎలిజిబుల్ లిస్ట్ పై అయితే క్లిక్ చేస్తున్నానండి. ఇక ఎలిజిబుల్ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్కి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అయితే తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్స్ మాత్రమే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులో అయితే ఉండడం జరుగుతుంది. సో డౌన్లోడ్ సింబల్పై క్లిక్ చేసిన పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు చూడండి, ర్యాంక్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ర్యాంక్ 250, ఓకే, 1 to ర్యాంక్ 250 వరకు మాత్రమే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వాళ్ళు అయితే పిలవడం జరిగింది. అండ్ ఇప్పుడు వెబ్ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు వెబ్ నోటిఫికేషన్ సంబంధించి ఓపెన్ చేస్తున్నానండి. సో ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి మనకి వెబ్ నోటిఫికేషన్ ఫర్ బీఎస్సీ పారామెడికల్ కోర్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పటి నుంచి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. సో అందుకోసమే ఇది ఓపెన్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి సెకండ్ పారాగ్రాఫ్లో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. 9 AM నుంచి మీరైతే రిపోర్ట్ చేయాలి ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడి బ్లాక్ నిమ్స్ దగ్గర అండ్ 1 to 250 ర్యాంక్స్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్కి ఎలిజిబుల్. అండ్ మీరు ఆ యొక్క కౌన్సిలింగ్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి కదండి. ఆ యొక్క వెబ్సైట్ వచ్చి www.nims.edu.in. అండ్ మీరు కౌన్సిలింగ్ లెటర్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 27/10/2022 నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఎక్సెప్ట్ బాండ్ ఇన్ ఒరిజినల్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అని కూడా వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీకు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఎక్సెప్ట్ బాండ్తో పాటు అండ్ నెక్స్ట్ మీరు 25,000 రూపీస్ ఫీజ్ అండ్ 10 AM లోపే మీరు అక్కడికి వెళ్ళి సైన్ చేయాలి. సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్.